గురించి చాలా చక్కగా చెప్పారు. దానికి మా మర్రి లక్ష్మారెడ్డి అన్న ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడే 50,000తో మన పిఎంసీలో అంబాసిడర్గా చేరబోతున్నాడు. తాను పెద్ద ఇండస్ట్రియలిస్టు, దాంతోపాటు ఈ యొక్క పత్రిజీ శక్తిస్థల్ అప్పుడు 2022లో ఏదైతే రినోవేషన్ అప్పుడు తన వంతు సాయంగా 100,000 రూపాయలు ఇచ్చిండు. మన ఇప్పుడు ఏదైతే నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్కు 300 చైర్లు తననే డొనేట్ చేసిండు. చాలా నిజంగా కూడా మంచి మాస్టర్ మనకు దొరకడం మనకు సంతోషం. వారి మాటల ఈ యొక్క పత్రిజీ శక్తిస్థలు, పత్రిజీ అప్పుడు ఏదైతే బర్త్డే అప్పుడు తన పుట్టినరోజు సంబరాల్లో కూడా తనను దగ్గరకు తీసుకొని మాట్లాడేయడం జరిగింది. వారితో ఉన్న సన్నిహితాన్ని వారు ఒక 2 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నా. జగద్గురు బ్రహ్మర్షి పితామహ జగద్గురు సుభాష్ పత్రిజీ గారికి మన పాదాభివందనలు, అదే స్వర్ణలత మేడం గారికి పాదాభివందనలు. ఇక్కడ పాల్గొన్న పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ హనుమంతరావు గారికి, స్టేజ్ పైన కూర్చున్న ధ్యానులందరికీ, ఇక్కడ పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా పాదాభివందనములు. నేను ఇప్పుడు ఇంతకుముందు మీడియం చెప్పినట్లు నా స్పీచ్కు చాలా ఇన్స్పిరేషన్ అయినాయి. నేను ప్రతి సంవత్సరము మినిమం నాతో సాధ్య నేను ఇస్తూ అందరితోటి కలిపి 51,111 రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరము అది చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను. ఇప్పుడు ఒక 1-2 మంత్స్లో పాటు నేను అరేంజ్ చేసి నేను పంపిస్తుంటాను. అలాగే శక్తిస్థల కొర కూడా నా సాయశక్తులు చేసి దాన్ని కూడా ఒక 1 లాక్ చేయాలని అందరితో కలిసి చెప్పి నేను చేస్తూ నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి చేద్దామని నేను అనుకున్నాను. మొన్న హైదరాబాద్ పోయినప్పుడు శక్తిస్థల కూడా చేయాలన్నారు కాబట్టి దానికి ఒక 1 లాక్ అంద అప్రాక్సిమేట్, దీనికి ఒక 51,000 నేను అందరితో కలిపి చేయిస్తానని నేను మాట ఇస్తున్నాను. అందరికీ వందనం. మొన్న ఒక ఆయన వచ్చాడు, జిఎం మార్కెటింగ్, సార్ నేను మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అన్నాడు. పిఎంసీకి ఎందుకు తక్కువ శాలరీ జాయిన్ అవుతున్నావు అన్నా. వాళ్ళు ఇచ్చేది ఆ పేరు చెప్పడం బాగుండదు, పెద్ద ఛానలు, ఎందుకు జాయిన్ అవుతున్నావు అంటే నిజం చెప్పాను. ఏమని సార్ మా బతుకులు, 20 తారీఖు అయిపోతే ఎవడు తప్పు చేశాడో వాడికి వెళ్ళి వాడి దగ్గర కెమెరా పెట్టేసి వాడు మొత్తం లాగేసి నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే నేను మొత్తం చేసేస్తావు, నేను మొత్తం బద్నాం చేసేస్తావంటే వాడు డబ్బులు ఇస్తాడు సార్. అలా మా పరిస్థితి అయిపోయింది సార్. ఇక్కడ ఏంటి పత్రికలు సత్యదర్శనం, ప్రతి క్షణము సత్యదర్శనం అన్నారు. మీరు ఎవరిని హామ్ చేయట్లేదు, మీరు ఎవరిని హామ్ చేయకుండా పత్రిక యొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. మా బతుకు ఎలా ఉందంటే 20వ తారీఖు తర్వాత ఫస్ట్ వీక్ శాలరీ రావాలంటే ఎవడు సరిగా పనిచేయట్లేదు, ఎవరు తప్పు చేస్తున్నాడు అని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ ముందు పోయి కెమెరా పెడతాం. నువ్వు అడ్వర్టైజ్మెంట్కి ఇంత ఇవ్వాలి, లేదా కెమెరా ఇదిగో అది. నేను చేసి ఉన్నాను సార్. నా కర్మ ఇదైపోతుంది సార్. ఇక్కడ కర్మ కోసం నేను ఇక్కడికి వచ్చాను సార్, మంచి ఛానల్ పత్రిక అది, అందుకని ఇక్కడికి వచ్చాను సార్ అని చెప్పుకొచ్చాడు. పత్రికారు ఏమన్నారు, ప్రతి క్షణము సత్యదర్శనం. కొంతమంది ఏంటంటే రాంగ్ ఒపీనియన్, మేము షేర్లు ఇచ్చాం కదా మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు ఏంటి. అయ్యా షేర్లు నువ్వు ఇచ్చావు, నువ్వు కారు కొనిచ్చావు, మరి కారు పెట్రోల్ ఎవరు ఇస్తారు బాబు? నువ్వు కారు కొనిచ్చావు, నీకు గ్రేట్ఫుల్, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరి నేను నడవాలంటే ఏం చేయాలి చెప్పు నువ్వు. అలానా సార్, మిగతా వాళ్ళు ఏదో అంటున్నాను, నేను కూడా అంటున్నాను సార్. ఆలోచించండి బా. అందుకనే పత్రిక గారు షేర్లకు వెళ్ళేటప్పుడు ఏమన్నారు తెలుసా, మీరు ఇప్పుడు పెట్టేది ఆధ్యాత్మిక పెట్టుబడి, ఆ పెట్టుబడి మీ కర్మలను ధ్వంసం చేస్తుంది అని చెప్పారు. ఏం చేయాలి చెప్పండి. నేను షేర్ హోల్డర్. అయ్యా షేర్ హోల్డర్ నువ్వు పాటు, నువ్వు భాగస్థుడివి, నువ్వు అమ్మాయికి ఇచ్చావు. అయ్యా అమ్మాయికి నువ్వు ఇల్లు ఇచ్చావు, అమ్మాయికి కారు కొనిచ్చావు. నీకు కారు కొనిచ్చారంటే ఆ అమ్మాయి ఏమంటుంది, అల్లుడు ఏముంటుంది, కారు కొనిచ్చావు కదా పెట్రోల్కు డబ్బులు. అలా అందుకని మనం అడిగేది, మన వాళ్ళు చెప్పినట్టు ఈ ట్రస్టు ఈ ఛానలు 10 కాలాల పాటు నిలబడాలంటే మనం ఏం చేయాలి. మన ఛానల్ అండి ఇది, చెప్పే కదా పిరమిడ్ మన ఛానల్, ఇది పత్రిక గారు మన ఛానలు. మనం ఏం చేసినా మరి కర్మ దగ్ధమవుతుందంటే మీకు ఇంకా నేను చెప్పాలంటే నీకు ఇంకా మీకు దీపుకెళ్ళానుకోండి, ఒక మహాభారత కానీ, ఒక శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం కానీ, లేకపోతే
సాయి సచ్చేత్రి కానీ ఇలా మహాభారత లోనికి వెళ్ళామనుకోండి ఎన్ నెంబర్ ఆఫ్ స్టోరీలు చెప్పుకోగలుగుతాను మీకు. ఎందుకంటే చెప్తున్నానంటే చెప్తున్నాను మాస్టర్స్, ఇప్పుడు దాకా 45 ఇయర్స్ నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను ఫ్యాకల్టీని, విజిటింగ్ ఫ్యాకల్టీని సిఏకి, ఐసీడబ్ల్యూకి, కంపెనీ సెక్రటరీస్కి, ఎంబీఏకి, సిఐబి, ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, మోర్ దాన్ 80,000 స్టూడెంట్స్ ఐ కమ్ అక్రాస్. అండ్ మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్తే మీరు నమ్మరు, నేను నమ్మరా. ఒకరోజు క్లాస్లో ఉన్నాను, సిఏ క్లాస్లో, ఒక అమ్మాయి లేచి సార్ అంది. ఎందుకమ్మ లేచావు, నీకు డౌట్ ఉంటే లాస్ట్లో అడుగుమని చెప్పా కదా. కాదు సార్, మా నాన్నగారు మా తాతగారు మిమ్మల్ని అడిగాయని చెప్పన్నారు. మీ నాన్నగారు మీ అమ్మగారు మీ నాన్నగారు అడిగాయని చెప్పన్నారు. అవును సార్, వాళ్ళిద్దరు కూడా మీ స్టూడెంట్స్ అండి. ఎక్కడ చెప్పారు? ఇమీడియట్గా క్లాస్ మొత్తం లాప్ చేశారు, క్లాస్ ముందు నుంచున్నారు, టప్పట్లు కొట్టారు. అమ్మాయి పేరు స్వర్ణ. అమ్మ స్వర్ణ, ఓ పని చేస్తావా? ఏంటి సార్? చెప్పండి సార్. నువ్వు సీఏ పక్కన పెట్టిన తర్వాత తొందరగా పెళ్లి చేసుకో తల్లి. ఎందుకు సార్? నీ పిల్లలు కూడా ఫ్యాకల్టీ అవుతుందమ్మా. 4 జనరేషన్లు అలా అవకాశం ఇచ్చారు. అలా అవకాశం ఇచ్చి కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోకూడదు. పత్రి గారు ఎంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారంటే అది బాధ్యత ఇచ్చారు. ఆనంద్ కూర్చొని సార్ నందప్రసాద్ గారు బాడీ వెకేట్ చేశారు అని చెప్పాడు. పత్రి గారు ఏమన్నారు తెలుసా? హనుమంతరాజు గారు ఎలా ఉండారు అన్నాడు. అంతే, హనుమంతరాజు గారు ఎలా ఉండాడు ఇన్స్టంట్ అయిపోయాడు. అదేంటి, వాళ్ళ ఫ్యామిలీని అడగలేదు, వాళ్ళ పిల్లల్ని అడగలేదు ఏంటని. నేను నాకు చెప్పారు, అయ్యి నన్ను పొగట్టం వద్దు అభి, నాకు ఇప్పుడు పొగట్టం వద్దు, నాకు నాకు నేను ఇప్పుడు సన్మానం చేసుకోను. 2018లో సారు నన్ను ఎత్తుకొని సన్మానం చేశారు. ఇంకా నన్ను సన్మానం చేసిన తర్వాత నేను ఇంకెవరు సన్మానం చేసుకోను. ఆయన ఎత్తుకున్నాడు ఆల్రెడీ, చూపిస్తాను నా ఫోటో, ఎత్తుకున్నారు ఆయన, ఎత్తుకొని సన్మానం చేశారు. మళ్ళీ ఇంకోళ్ళు చేశారనుకోండి, అందుకని నేను సన్మానం ఎక్కడ చేసుకుని, ఎందుకని నన్ను పొగట్టం సార్, ఫ్యాక్ట్ సార్ అన్నాడు. నేను రీసెంట్గా మళ్ళీ రామాయణం చదువుతున్నాను. యుద్ధకాండలో 74 సర్గలో ఇంద్రజిత్తు మూర్చవైన ఒక అస్త్రాన్ని వదిలాడు, బ్రహ్మాస్త్రం. అందరు మూర్చిపోయారు. విభీషణుడు వెళ్ళేసి అందరి దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్కరిని చూసి ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు వేశారు, ఎవరెవరు చేస్తున్నారు. జాంబవంతుడు కనపడ్డాడు. తాత ఎలా ఉండవు నువ్వు అంటే ఏంటి, ఆ వాయిస్ని బట్టి గుర్తుపడ్డాడు విభీషణ. హనుమంతుడు ఎలా ఉన్నాడు, అదేంటి తాత జాంబవంత, రాముని గురించి అరగలేదు, లక్ష్మణ్ గురించి అంతలేదు, సుగ్రీవుని గురించి అరగలేదు, అంగద్ గురించి అరగలేదు, ఆంజనేయుని గురించి ఎందుకు అడిగావు? అప్పుడు అన్నాడు, ఆంజనేయుడు ఉంటే అందరూ బతికుండట్టే, ఆంజనేయుడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. అది ఆ సర్గ చదువుతుంటే నాకు అది జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ పిలిచాను ఆనందని, నువ్వు నిజంగా చెప్పు సార్ అన్నారా, నువ్వు కల్పించేవా సార్? నాకేం అవసరం సార్ అంటే ఇది బాధ్యత, అది పొగట్ట కాదు, ఇది బాధ్యత. బాధ్యత ఇచ్చారు, అందుకని ఆ బాధ్యత కూడా నేను దాదాపు నిన్న మాటదాకా 1 రోజుల నుంచి ఫీవరు. వాళ్ళకి టైం ఇచ్చి మీ అందరికి టైం ఇచ్చాను, అయినా వచ్చాను. మళ్ళీ కాసేపు అంటే మొత్తం తగ్గిపోతుంది, ఎందుకంటే మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఎనర్జీ వచ్చేస్తుంది నాకు, పత్రికారి ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. దాని తర్వాత ఇంకొక అతను ఏమా గొడవ గొడవ చేసి వెళ్ళిపోయాడు, ఇంకొక ఎంప్లాయీ. మనోళ్ళు వెళ్ళి చెప్పారు, అప్పుడు నంద ఉన్నాడు, సార్ పలానా ఎంప్లాయీ వెళ్ళిపోయాడు, ఈయన వరి అయిపోయి ఏం చేయాలి ఏంటని వీళ్ళు వరి అయిపోయారు. సార్ పలానా ఎంప్లాయీ వెళ్ళిపోయాడు. ఆయన సింపుల్గా హనుమంతరాజు గారికి తెలుసా? తెలుసా అండి. మరి ఇంకెందుకు వరి నిష్టం మాట మాట్లాడు. ఇంకొకడు, ఇంకొక మార్కెటింగ్ వాడు, వాడేం చేశాడు, దురుసుగా చేసేసి ఈ ఏమనుకున్నారు మీరు అది ఇది ఇది అని చేశాడు, వాడిని తీసేసాడు. వాడు పత్రి గారు ఎలా ఉన్నాడు అప్పుడు వచ్చి కూర్చున్నాడు. కూర్చు పత్రి గారి ముందు అంతా చెప్పాడు. ఏ హనుమంతరాజు గారితో మాట్లాడి వెళ్ళి అంతే అని వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ ఏంటంటే గొప్ప కాదు సార్, బాధ్యత. ఇలాంటి బాధ్యత ఇచ్చినప్పుడు మేము పనులు మనం మానుకొని ఎందుకు వస్తున్నామంటే మా కర్మను దగ్ధం చేసుకోవటం కోసం ఒకటి, మీ కర్మను కూడా దగ్ధం అవటం కోసం. మీ పాయింట్ అర్థం చేసుకోండి మాస్టర్స్, మీ కర్మలు కూడా దగ్ధం చేసుకోవటం కోసం ఇలా. ఎందుకంటే మాస్టర్ నేను మామూలుగా మాట్లాడలేను, నాకు 1000 కంపెనీస్, నేను కన్సల్టెంట్ అండి కంపెనీ సెక్రటరీగా, ఒక్కడి కాదు రెండు కాదు,
45 ఇయర్స్ నుంచి 80,000 స్టూడెంట్స్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాను, షేర్ చేసుకున్నాను ప్రైమ్ మినిస్టర్ తోటి, చీఫ్ మినిస్టర్ తోటి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సల్మాన్ ఖుర్షీద్, రాజశేఖర్ రెడ్డి అండ్ నెంబర్ ఆఫ్ ఏమనిపించదు. వాళ్ళకి ఇచ్చిన టైం అంటే 2-3 నిమిషాలు, ఆ 2-3 నిమిషాలు ఎఫెక్టివ్ మాట్లాడాలి. వాళ్ళు అడిగారు, మిస్టర్ రాజు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐ వాంట్ సూట్ ఫర్ యూ సార్. సో మై ఏరియా ఇది అన్నమాట, నా ఏరియా ఇది కాబట్టి నేను పత్రిక గారికి ప్రామిస్ చేసిన ప్రకారం నేను చెయ్యాలి. మాస్టర్ చెప్తున్నాను ఏనండి, ఈ పిఎంసీ ఛానల్ ఆగిపోదు, ఎవరు గ్యాప్ పెట్టుకోండి, నేను ఎఫెక్ట్గా మాట్లాడుతున్నాను. ఈ పిఎంసీ ఛానల్ ఎవరు ఏమి రాళ్ళేసినా, ఎవరు ఏ నెగటివ్ చేసినా కూడా ఇది ఆగదు 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 ఆగదు. ఎందుకంటే ఆయన వైబ్రేషన్స్, వీళ్ళు కొంతమంది ఏంటంటే ఏనుగుపోతుంటే ఏదో వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే కొంతమంది మేము ఉన్నప్పుడు మేము కూడా ఉన్నాం కదా, మమ్మల్ని తీసుకోవాలంటే ఆయన అడగండి పోయి. పత్రికారు ఉన్నప్పుడు ఇస్తున్నారు డైరెక్టర్స్, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ట్రస్టీస్ ఉండాలని కొన్ని పత్రికారే చేశారు, ఆయన తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళని. అందుకని లక్ష్మారెడ్డి గారికి థ్యాంక్ చెప్పాలి సార్, పోయిన సార్ కూడా మీరు హెల్ప్ చేశారు. సో ఇదేంటంటే సార్, ఒకటి జ్ఞాపం పెట్టుకోండి సార్, మీరు వచ్చేస్తే మీ కర్మను దగ్ధం చేసుకోవచ్చు సార్, కానీ చెప్తున్నాను వచ్చినా రాకపోయినా ఈ ఛానల్ ఆగదు మాస్టర్స్, ఈ ఛానల్ ఆగదు ఆగదు ఆగదు. ఇది పత్రిక గారు స్టార్ట్ చేసిన ఛానల్, ఆ వైబ్రేషన్స్ మీకు తెలియదు. ఎగ్జాంపుల్, ఇంకొక పని మీద కనవ ఒక పెద్దది వెళ్ళాం, వెళ్తే మాదంతా మీ దాంట్లో ఇస్తారా అని అడిగారు. ఇలా అద్భుతాలు గోయింటుకాము అన్నమాట. ఇవన్నీ పత్రిక గారి యొక్క విజన్ అండి, పత్రిక గారి యొక్క బ్లెస్సింగ్స్, పత్రిక గారి యొక్క పవరు. మీరు అందిపుచ్చుకొని మీరు పార్ట్ అయితే మీరు మీ కర్మను దగ్ధం చేసుకుంటారు, అది మీకు మీకు అవకాశం ఇస్తున్నాం, అది మీ ఇష్టం. ఎవరో పక్కన వాళ్ళు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్పకనే మీదేమవుతుంది సార్, ఎలా ఉంటుంది పక్కన వాళ్ళు, అమ్మా మన స్వర్ణ వాళ్ళ డాటరు హాస్పిటల్లో ఉంది అని, హాస్పిటల్ ఉందా, ఏమైంది, ఏదో తిన్నాను, అలా అయిందా, మరి ఏమైందంటే మొన్న ఒక సుబ్బారావు కూతురు అలా చనిపోయింది, హాస్పిటల్లో చేర్పించారు, ఎలా ఉండదు తెలియదు, ఏదో మాట్లాడతారు, ఎంత కర్మని అండగట్టుకుంటున్నారు. అందుకని మాస్టర్స్ చెప్తున్నాం మీకు, మీ కర్మని దగ్ధం చేసుకోవటం కోసం మీరు చేయండి, కానీ పిఎంసీ ట్రస్ట్ కానీ పిఎంసీ ఛానల్ కానీ ఆగదు 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 ఆగదు. ఈస్ట్ అండ్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ద బెస్ట్. సారీ మిమ్మల్ని చాలా చాలా టైం కూర్చోబెట్టాం, కూర్చోబెట్టి మీ టైం తీసుకున్నాం, ఎందుకో చెప్పటం. అందుకని చూడండి, మీరు చూడండి మాస్టర్స్, ఒక నిమిషం ఆగండి, ఇక్కడ నేను ఏం మాట్లాడినా కూడా చేసి చూపిస్తాను మాస్టర్స్. ఒకసారి ఒక అమ్మవారు గాంధీ మహాత్మ దగ్గరికి వెళ్ళింది, గాంధీ మహాత్మ బతికొన్నాడు, నా కొడుకు అయ్యాడు, వీడు ఎక్కువ బెల్లం తింటున్నాడు, నీ మాట అంటే వేదవాక్కు, ఒకసారి చెప్పవా బెల్లం తినకూడదని అని. అమ్మ వచ్చేవారం రా అంటాడు, వచ్చేవారం వస్తాడు మళ్ళీ అమ్మాయి తీసుకొని, బాబు ఈరోజు నుంచి బెల్లం తినద్దు అంటాడు. ఆ మధుర అంటది, ఏంటయ్యా బాబు స్వామి, ఈ మాట చెప్పడం కోసం నీకు 1 వీక్ పట్టిందా, 1 వారం పట్టిందా? అప్పుడు గాంధీ ఏమంటాడంటే, అమ్మ నేను కూడా బెల్లం తింటున్నాను, ఈ వారం నుంచి మానేశాను, నేను మానేసి ఇప్పుడు చెబుతున్నాను తినొద్దని. అందుకని ఇక్కడ చేసే ప్రతిదీ సార్, ఎందుకు అంత స్ట్రాంగ్గా చెబుతున్నానంటే ప్రతిదీ చేసి చూపిస్తున్నాం మాస్టర్స్. మీరందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ మన కుటుంబ సభ్యులు, మీరందరూ మన పత్రిక గారి యొక్క ఆత్మీయులు. సో అందుకని దాన్ని ఏమంటున్నానంటే, వీళ్ళు మీరు ఆత్మీయులు కాబట్టి మీరు మీ కర్మను దగ్ధం చేసుకోండి అని పిలవటానికి ఇక్కడ మీకు వచ్చాను. ఈ పిలవటానికి సహకరించిన వాళ్ళు మన ట్రస్టీసు గంగారెడ్డి గారు, రాజుగారు, మన గంగామూర్తి గారు, లక్ష్మణరెడ్డి గారు, మీకు అందరికీ చేతకోటి నమస్కారాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.